Hello viewers, welcome back to the channel. In this video, we will కొన్ని ఫ్రూట్స్ ని తినటం వల్న గర్భిణీ స్త్రీలకు ఏదైనా ఆభాషన్స్ అవ్వచ్చా అలాగే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే స్త్రీలు ఈ ఫ్రూట్స్ తీసుకోవచ్చా స్పెసిఫిక్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా మరి అలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చా మరి ఏ ఫ్రూట్స్ తీసుకోకూడదు అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని Activate chestunnatlayite nenu chese prati okka useful video meeku notification raadam jarugutundi video ekkada kuda miss kaakunda chudochu mari oka chinna gamanika health issues anevi single statement dwara clarifications avvu kabatti through call me for dwara call cheyandi mee doubts edaina unna inka further ga edaina topic meeda clear cut ga telusukovalanukunna kuda call me for dwara call chesi mee doubts ni clarify cheskondi mari aalasyam enduku topic lo vellipodama certain fruits anagulone గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఫ్రూట్స్ అని చెప్పేసి కటాఖండిగా చెప్పుకోవచ్చు అంటే మన ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా అంటే చిన్న అవ్వ తాతల నుంచి కూడా మనం ఎలాంటి ఫ్రూట్స్ని తీసుకోకూడదు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే అందులో నెంబర్ వన్ చూసినట్లయితే పపాయా అనేది చాలా సైంటిఫిక్గా ఆర్టికల్స్లో కావచ్చు నీట్గా స్టడీస్ చేసింది ఏంటి అంటే ఈ పపాయాలో ఎక్కువగా బ్రోమలిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట అంటే ప్రోక్టోలైటిక్ ఎంజైమ్ అన్నమాట సో ఇది ఉండటం వలన అంటే ఫర్టిలైజ్ అయిన సమయంలో అండం రిలీజ్ అవుతుంది కదా ఓవులేషన్ డేలో ఆ అండం ఈ శుక్రకణంతో కలవకుండా చేసే శక్తి ఈ ఎంజైమ్కి ఉందన్నమాట సో ఈ ఎంజైమ్కి ఇలా ఉండటం వలన అది యూట్రిన్ కాంట్రాక్షన్స్ చేసే గుణాలు ఈ పపాయాలో ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఈ కాంట్రాక్షన్స్ వల్ల అంటే ఎగ్ కావచ్చు వీరికణం కావచ్చు రెండు కూడా ఫర్టిలైజ్ అంటే ఇది ఓవులేషన్ సైకిల్లో ఇక్కడ తినటం వల్ల కావచ్చు లేదా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్ళు తినటం వల్ల కావచ్చు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా తినటం వల్ల ఈ కాంట్రాక్షన్స్ ఎక్కువైపోతాయన్నమాట ఎక్కువయ్యి అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యాయి కాబట్టి తీసుకోకుండా ఉంటే మంచిది అని చెప్పి కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యాయి అన్నమాట కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే పపాయాలో అదే రిచ్ ఇన్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఈ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా న్యూట్రిటివ్ సప్లై బాగా ఉంటుంది అని చెప్పేసి చాలా స్టడీస్లో చెప్పారు కానీ ఓవరాల్ స్టడీస్లో చూసుకుంటే ఈ పపాయాన్ని అవాయిడ్ చేసుకోవటం అవసరం ఎందుకంటే ప్రోక్టోలైటిక్ ఎంజైమ్ అనేది ఫర్టిలైజేషన్ని బ్రేక్ చేసే గుణాలు ఉన్నాయన్నమాట కొన్ని పచ్చి పపాయాలు అంటే పండిన పపాయాలను చూసుకుంటే పచ్చి పపాయాలు ఎక్కువగా ఈ బ్రోమలిన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ప్రోక్టోలైటిక్ ఎంజైమ్ అనేది సో ఈ పచ్చి పపాయ తినటం కన్నా కూడా మీరు ఈ పండిన పపాయ వన్ ఆర్ టూ పీసెస్ యాక్సెప్టబుల్ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా తింటే మంచిది కాదు ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో తినకూడదు అని చెప్పేసి బెటర్ అవాయిడ్ చేసుకోవటం మంచిది అన్నమాట సో ఇదండి ఇంకా నెక్స్ట్ ఫ్రూట్కు వచ్చేసరికి పైనాపిల్ పైనాపిల్లో కూడా సేమ్గా అంటే నేను పపాయాలో ఏ ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పాను ఎలాంటి ఎంజైమ్స్ ఉన్నాయని చెప్పాను ద సేమ్ థింగ్ పైనాపిల్లో కూడా ఉందన్నమాట అంటే ప్రోక్టోలైక్ ఎంజైమ్ ఉంటుంది ఇది కూడా గర్భాశయాన్ని కంట్రాక్షన్ యూట్రియన్ కంట్రాక్షన్స్కి బాగా ఉపయోగపడుతుంది సో ఇలా ఉపయోగపడినప్పుడు ఈ ఫర్టైల్ డేస్లో కావచ్చు ఓవులేషన్ డేలో కావచ్చు తీసుకోవటం వలన అది ఫర్టైల్ అవ్వకుండా అంటే ఫర్టిలైజేషన్ కాకుండా చేస్తుంది అన్నమాట పైనాపిల్ కూడా సో ఈ పపాయా పైనాపిల్ రెండు కూడా అవాయిడ్ చేస్తే మంచిది సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో అయితే అవాయిడ్ చేయొచ్చు మరి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే సమయంలో తీసుకోవచ్చా అని చాలామందికి అనుమానాస్పదంగా ఉంటుంది ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఇద్దరు కూడా అవాయిడ్ చేయటం బెటర్ ఎందుకంటే ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అంటే ఓవులేషన్ డేలో ఫర్టైల్ డేలో ఈ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అందులో ఈ వీరికణం పోయి ఎగ్ని మీట్ అయితేనే ఫలదీకరణ అనేది జరుగుతుంది కానీ ఈ బ్రోమలిన్ లేదంటే ప్రోక్టోలైటిక్ ఎంజైమ్ వల్ల ఏమవుతుందంటే అవి రెండు కూడా అంటే ఫలదీకరణ చెందకుండా చేసే గుణాలు ఈ ఫ్రూట్స్కి ఉన్నాయన్నమాట అంటే ఈ ఎంజైమ్కి ఉంది సో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా అవాయిడ్ చేసుకోవటం మంచిది మరి ఇదండి వీడియో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారా అలాగే మీరు ప్రెగ్నెంటా ఎలాంటి ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాలా ఈ ఫ్రూట్లో ఉండే ఎంజైమ్ ఏంటి అసలు ఏంటి దాని యాక్షన్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇన్ని వీడియోస్ కోసం ఏదైనా క్వరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా త్రూ కాల్ మీ ఫోన్ ద్వారా కాల్ చేయండి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి